ఏమైంది? ఏమండి 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 నువ్వా? అరే మంచలేది, పిల్లది, నా లాఠి ఏది? మీరు అడుగుతున్నారా? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందంటే, దొంగలు దొరుకుతున్నారని ఒక పిల్ల వచ్చింది, దాన్ని ఆదరించాను, అది నాకు లడ్డు జంతికిచ్చింది, తిన్నాను, అంతే గుర్తు. కొంచెం మునిగింది. మిమ్మల్ని అమాయకుల్ని చేసి పుట్టుకు పిల్ల కూడా లేకుండా ఇల్లు మొత్తం దోచుకుపోయింది. ఇల్లంతా ఇలాగే ఉందా? అయితే ఉండు, వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తాను. సిగ్గు లేకపోతే సరే, ఆగండి, మనమే పోలీసులు, బయట చెప్తే పొరుగు పోతుందండి. అరే మర్చిపోయాను, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావే? ఎందుకు తేలి కొట్టినట్టు నోరు ముసుకుని ఇంకా పడుంటాం. నోర్మై, దాన్ని దాన్ని ముఠాన్ని పట్టుకుని బొక్కలో ఒక డబుల్ ప్రమోషన్ తీసుకునేంత వరకు ఈ 2-3 నిద్రపోతాడా? పోడు. అయితే ఈ జన్మలో నీకు నిద్రరే. ఏంటి కంగారు? నా ప్రాణం మీదకి వచ్చిందండి. వచ్చే యశోదమ్మ, నువ్వు చేసిన పాపాలకు చేస్తున్న అన్యాయాలకు అంతం రాబోతుంది. ఈ రాత్రికే మాధవరావు చేరుకున్న నరకానికి నువ్వు చేరుకోబోతున్నావు. ఇట్లు మాయలేనా? ఇదే వస్తండి బాబు, మన మీద కక్ష కట్టి, గురి పెట్టి, వరస పెట్టి విజృంభిస్తోంది. అదే నాకు అర్థం కావటం లేదు. తెలివిగా ఆలోచించి అదేవతో తెలుసుకోవాలి. ఏమండి, అంతవరకు నా ప్రాణం ఉంటుందంటారా? నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టగేసోదా? ముందు మందు కొడితే గానీ నా మైండ్ పనిచేయదు. నాకు భయంగా ఉందండి. నువ్వు మందు కొట్టు, భయం పోతుంది. మీ మందు సంగతి తర్వాత గానీ ముందు నా సంగతి తెలుసండి. ఆ సంగతి నేను తెలుస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి మీరు అనేది? చనిపోయిన మాధవరావు చేసే బాంబుల వ్యాపారంలో మీకు సంబంధం ఉందని ఎంక్వైరీలో తేలింది. ఎవడో లోపల చెప్పిన మాటలు పట్టుకుని మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇన్స్పెక్టర్ గారు, పూర్వతనంగా మాట్లాడకండి, అందులోనూ ఆడవారు. మీ సలహాలు వినడానికి రాలేదు, మర్యాదగా నాతో రండి. ఇది అన్యాయం. మాకు తెలిసి చీమకు కూడా ఏ హాని చేయలేదు. మేము రామ్. షట్ అప్. మర్యాదగా నాతో వస్తారా? సంకల్పం వేసి తీసుకెళ్ళమంటారా? ఆవేశపడదు. భక్తులు గుడికి వెళ్లి రావటం, మనలాంటి దేశభక్తులు జైలుకు వెళ్లి రావటం ఆది నుండి వస్తున్న ఆచారం. తప్పదు పద ఇన్స్పెక్టర్ అమ్మా, పదండి పద. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. ఓ రోజు అంటే నువ్వేరా? నువ్వు కాదు, మీరు. మర్యాద నేర్చుకోండి. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. అచ్చం నాలాగే ఉన్నారు. నేను మీలా లేను, మీరే నాలా ఉన్నారు. రెంటికి తేడా ఏముంది? చాలా తేడా ఉంది. ఒక దొంగకి పోలీస్కి ఉన్నంత. తెలివిగా మాట్లాడుతున్నారు, పనులు కూడా చాలా తెలివిగా చేస్తాను. ఇప్పుడు మీరు వచ్చిన పనేమిటి? నా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి. దానికి లాయర్ కావాలి. ఆ సంగతి నాకు తెలుసు, ఆ ఏర్పాట్లు చేసే ఉంచాను. లాయర్ గారు, ఇలా ఇవ్వండి, కూర్చోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. అది షూర్? షూర్. ఎందుకంటే మీరు ఇరుక్కొని మమ్మల్ని ఇరికించకండి. నో నో, అదేం లేదు. అది ఉన్నాయి మేడం, అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఆ పెద్ద మనుషుల్ని విడిచిపెట్టు. అమ్మాయిలా రండి, ఇక్కడ సైన్ చేయండి. భద్రాజల రామ, ఎందుకు నన్నుంచినావో బందిఖానాలో? చూసావా, ఏ తప్పు చేయని మమ్మల్ని జైల్లో పెట్టేశారు. అవునవును. బాధపడకండి, నిన్ను తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. మమ్మల్ని కంగారు పడకండి, అందరినీ వరుసగా తీసుకువెళ్ళే తీరుతాను. ఎవరిని వదలను. నా తల్లి, నేనంటే నీకెంత ప్రేమ. నా కోసం వచ్చావా? కాదంటే నా కోసం వచ్చాను, అవసరం నాది కదా. నీ అవసరం ఏంటి? మరి నాకు నా అవసరం కదా? యశోదమ్మ, నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటావు,
అందుకే దేవుడు ఈ రోజా రూపంలో వచ్చి నిన్ను బంధువుముక్తుని కాదు మనల్ని బంధువుముక్తి చేస్తాడు. ఈసారి కాజాలు తిన్నంత ఈజీగా వెధవ పనులు చేస్తే దేవుడి రూపంలో రోజా రాదు, బాజా భజంతులతో ఈ అవతారం వచ్చి నీ పని పడతాడు. తీయండి సార్. ఉండవే ఒక అరగంట, ఏమంత తొందర? అసబెట్టగా తీయండి సార్. కాలం ఇదే ఇదే అని ఉంటుంది. ఇదే ఎన్నిసార్లు వచ్చావో నాకంటే నీకే బాగా తెలుసు. షూర్ అదే. చూసావా, ఇలా కొడితే తప్ప తెచ్చుకోదు. లోపలికి రావచ్చా? అయ్యో రండి రండి, ఇది మీ ఇల్లే, మేము ఏమనుషులే. చాలా సంతోషం. కూకోండి, ఆకేసుకోండి. నేను కూకొని వేసుకోను. కొన్ని వేసుకుని కూకోండి. నేను పడుకొని వేసుకుంటాను ఆకు, అయినా ఆకేసుకోవడానికి రాలేదు. ప్యాసింజర్లు ఎంత కొత్తారు, మాకు తెలుసు. ఎట్టండి ఎట్టి ప్యాసింజరా? నయం గూడ్స్ బండి అని లేదు. ఏ మెయిల్ ఎక్స్ప్రెస్ అని ఉంటే సంతోషించేవాళ్ళం. అమ్మాయి బేబీ ఏం చేస్తున్నావమ్మా, తొందరగా రా. నిన్ననే రాజమండ్రి నుంచి వచ్చింది. పిల్ల చిన్నదే. పిల్ల చిన్నదే కానీ పర్సనాలిటీ రుబ్బురోలా ఉంది. నేలాగలేను. అదే రాగుతులు ఇద్దరు. మేడం మీద గది ఉంది, నువ్వు వెళ్ళండి. చూడమ్మా, ఎంతమంది డొనేషన్ ఏమో మంచి ఇల్లు కట్టుకున్నావు. మేమిద్దరం పైకి వెళ్ళామంటే మా బరువుకు పైకప్పు కూలి కిందన్న ప్యాసింజర్లు చస్తారు. ఇంతకంటే మంచి అమ్మాయి లేరా? ఎందుకు లేరండి? వచ్చేసారు. నారాయణ, నీ నోటిండా పళ్ళే. ఇవాళ వచ్చిన ఏడా విశేషం బాగాలేదు, నేను పోయేస్తా. బావగారు ఆగండి ఆగండి, మేడపై కొత్త చిలక ఉంది. ఎట్టి కొత్త చిలక ఉందా? మరి చెప్పమే పిల్లు. అది పిలిస్తే రాదండి. ఏం దానికి కాళ్ళు లేవా? అన్నీ ఉన్నాయి, మననే కొత్తగా పట్టుకొచ్చాం. ఇంకా పాకాన్ని పడలేదు, పట్టి మొండిది. మొండిదే? అయితే దాని పేరు? పేర్లో ఏముంది రండి. అవునులే, పేర్లో ఏముంది, అంతా పిల్లలో ఉంది. సరే, దాని రేట్ ఎంత? 100. 100? అయితే ఇందా పరబాబు గారు, నేను చూపిస్తాను. ఏ, నువ్వేం చూపించక్కర్లేదు, మేము చూసుకుంటాం. వెళ్ళండి. నేను కానిస్టేబుల్ అవుతారన్నమ్మా. నీ వాళ్ళు నువ్వు తగ్గిపోయిన రిపోర్ట్ ఇస్తే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. అవును, నువ్వు రాఘవరావు కూతురు పద్మావు కదా? అవునండి. ఒక దుర్మార్గుడు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను ఇక్కడ అమ్మేశాడు. మీరే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించావు, దీంతో కొట్టింటి అవుట్. రా కూర్చో. మీరు ఆడవారే కదమ్మా, దయ్యండి. అలాంటి ఎవ్వరు లేరండి, అంతా ఫ్యామిలీ సొంతండి. నోరమై ముఖాయించకు. చూడండి అమ్మగారు, ఇది నేను ఇలా ఉన్నామండి. మాకేమో చెప్పండి, మీరు ఏదైనా దయచూపించారా? చెప్పరు. పైన ఇంకెవరైనా ఉన్నారా? ఎవరో లేరండి, మీరు నమ్మరు. అందరినీ తీసుకొని వెనక్కించండి. ఈ ఆనాయన అమ్మగారు ఈ ఆండర్లో నేను పట్టనండి. పట్టకపోతే వెనకాల కట్టి నాకు పెడతారు. పదండి. డోంట్ వరీ, నేను ఉన్నానుగా. ఉంటా ఉంటావు. ఇదా నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న పని, ఇంత ద్రోహం చేస్తారా? వెరిదానా, మోహం ఏమిటో ద్రోహం ఏమిటో నీకేం తెలుసు. వెండి కంచమింట నుండ విస్తరాకులో భోంచేయు వెంగళప్పనుగాను. బత్తాయి ఫలము చేత నుండ కాకరకాయ రసము మింగు చవటగాను. శీలము చెడని చిన్నవాడా నను
చిన్న మాటలతో తూలనాడితివి నీవు అకట, ఇది ఏమి పాప కర్మంబు సజ్జనా ఇలలోన ధర్మంబు. వన్స్ మోర్ అంటా అనుకున్నాను కానీ మోయ్ నోరంటా అనుకోలేదు. హే, ఎంత అవమానం! కానిస్టేబుల్! ఎస్ మేడం. ఎనకు వేడిని వేయండి. డార్లింగ్, డార్లింగ్, ఏమిటి అన్యాయం? నా మాట విను. నేను వినను. ఐఎమ్ యువర్ హస్బెండ్. అది ఇంట్లో. పోనీ, నా జోబిలో చేపెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వు. మీరు ఎక్కడ చేపెట్టుకోవడానికి వీల్లేదు. అయితే నువ్వే పెట్టింది, అందులో కాగితం ఉంది. అర్థమైందా? తప్పిపోయిన ఈ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన రిపోర్ట్ను బట్టి డిఎస్పీ గారు ఆర్డర్స్ తీసుకొని అనేకమైన మారువేషాల్లో ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఎలాగో ఈ అమ్మాయిని వాడు పట్టుకున్నాను. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ తప్పదు. క్షమించండి, పోలీస్ స్ట్రెస్లో ఉన్నాను, లేకపోతే మీ కాళ్ళు పట్టుకునేదాన్ని. నో క్షమాపణ. ఇంటికి పద, పిచ్చ కొట్టడు కొడతాను. అప్పుడు కానీ నాకు కలిసి రాదు. నాకు ప్రమోషన్ ఇస్తే ఏం చేస్తారో తెలుసా? ముందు వీరిద్దరిని డిస్మిస్ చేస్తాను. తిగండి అయ్యా. అలాగే సార్.